జనసేన అని పవన్ కళ్యాణ్ కి చెప్పులు చూపిస్తూ పేర్ని నాని చిత్రం వ్యాఖ్యలపై తిరుపతిలోని జనసేన నేతలు విరుచుకుపడ్డారు. పేర్ని నాని చిత్రపటానికి చెప్పుల దండ వేసి చెప్పులతో కొట్టారు. పేర్ని నాని జగన్ కు కాపలా కుక్క అని అన్నారు. 2024లో నానికి గుండు కొట్టించి బందర్ బస్ స్టాండ్ లో కూర్చోబెడతామన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల ఇళ్లలో రెండు రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి వ్యాపారాలకు సంబంధించిన అంశాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. నగర కర్నూలుకు చెందిన ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ఇంట్లో ఆయనతో సంబంధం ఉన్న బంధువులు సిబ్బంది నివాసాలపై కూడా సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పోస్టర్ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు పేల్చారు. కాంట్రోవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ అసెంబ్లీకి పంపండి, ముఖ్యమంత్రిగా ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ చేబ్రోలు సభలో ప్రజలు ఉద్దేశించి చేసిన పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా పవర్ స్టార్ కన్నీళ్లతో ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటున్నారంటూ ట్వీట్ చేశారు. ఈ నెల 17 తర్వాత రాయలసీమ దక్షిణ కోస్తాల్లోని మిగిలిన ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు విస్తరించున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 19 నుంచి 23 మధ్య ఉత్తర కోస్తాను ఋతుపవనాలు తాకనున్నాయని చెబుతున్నారు. ఋతుపవనాల్లో కదలిక వచ్చి వర్షాలు కురుస్తాయని, 19 నుంచి రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మార్గదర్శి చిట్ఫండ్స్ కు చెందిన 793.5 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసేందుకు సిఐడి అనుమతించింది. మరో 242 కోట్లు జప్తు చేసినట్లు ప్రకటించింది. చిట్ఫండ్ చట్టం నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఏవన్ గా రామోజీరావు, ఏటుగా శైలజ కిరణ్ మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్లపై సిఐడి కేసు నమోదు చేశామన్నారు. గుడివాడ పర్యటనలో భాగంగా సీఎం జగన్ కి నిరసన సెగ తగిలింది. సీఎం హెలీప్యాడ్ నుంచి దిగుతూ ఉండగా గో బ్యాక్ సైకో సీఎం అంటూ నల్ల బెలూన్లు వదిలారు కొందరు మహిళలు. టిట్కోళ్ల జాబితా నుంచి 1600 మంది లబ్ధిదారులను తొలగించారని, దానికి సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు. మౌలిక వస్తువులు లేకుండా ఇళ్లలో ఎలా నివాసం ఉంటారని మహిళలు ప్రశ్నిస్తున్నారు. టిట్కోళ్ల ప్రారంభోత్సవంలో కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు. 160 కోట్లను సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర జనాల దగ్గర పోగేసి కాంట్రాక్టర్ కిచ్చి తాను కట్టిన ఇళ్లను ఈ రోజున సీఎం జగన్ ఓపెన్ చేస్తున్నారంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. గుడివాడ నీ అడ్డానా, దమ్ముంటే నువ్వు మగాడివైతే ఇక్కడికి వచ్చి పోటీ ఇచ్చేయి చంద్రబాబు అంటూ సవాల్ విసిరారు కొడాలి నాని. కుప్పంలో 2వ రోజు కార్యకర్తలతో భేటీ అయ్యారు చంద్రబాబు. ఈసారి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఎప్పుడూ మెజారిటీ గురించి మాట్లాడిన చంద్రబాబు ఈసారి మాత్రం లక్ష మెజారిటీ టార్గెట్ పెట్టుకున్నట్లు చెప్పారు. కుప్పం అభివృద్ధికి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ప్రజలను చంద్రబాబు కోరారు. జనసేనాని వారాహి యాత్రలో వైసీపీ మీద చేసిన కమెంట్స్ పై అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో కావచ్చు కానీ రాజకీయాల్లో కమెడియన్ అని అన్నారు. ఒక్కసారి ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించారు. చెప్పుల రాజకీయాలు చేస్తున్నది పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు తెలియవని, వెనక నుంచి ఆయన నడిపిస్తోంది చంద్రబాబు అన్నారు. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ పక్కన ఉన్న సెంట్రల్ గ్రావిటీ బిల్డింగ్ లో ఏర్పాటు చేసిన ప్రాంతీయ జీఎస్టీ కార్యాలయాన్ని ఈ రోజు ఉదయం 9:30 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెంట్రల్ జీఎస్టీతో పోలిస్తే ఏపీలో 4% అదనంగా పనువసులు అయ్యాయన్నారు. పాలన రాదు, ఆదాయం లేదు అంటూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు బాధ్యతారాహిత్యమన్నారు.